నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం జగన్ అయోధ్య శ్రీరాముడికి అలంకరించిన ఆభరణాల లిస్టు ఇదిగో దేవరా షూటింగ్ లో సైఫ్ అలీఖాన్ కు గాయాలు ముంబైలో శస్త్రచికిత్స అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముడికి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది సినీ క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ భాగస్వాములతో హాజరయ్యారు ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు వారిలో విరాట్ కోహ్లీ అనుష్క దంపతులు కూడా ఉన్నారు అయితే అచ్చంగా కోహ్లీలానే ఉండే వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు టీమిండియా జెర్సీ ధరించి వచ్చిన కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు కోహ్లీ డూప్ అని తెలిసిన ఆయనను చుట్టుముట్టి ఫోటోలు తీసుకున్నారు తొలుత సరదాగా సాగిన ఈ తతంగం కాసేపటికే తోపులాట దాకా వెళ్లింది దీంతో బెదిరిపోయిన కోహ్లీ డూప్ చుట్టుముట్టిన జనంలో నుంచి కష్టం మీద బయటపడ్డాడు ఆపై వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో సెలబ్రిటీలకే కాదు వారి పోలికలతో ఉండే డూప్లకి కూడా అభిమానుల బెడద తప్పలేదంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠా క్రతువు సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది రామ్లల్లా విగ్రహానికి మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించగా ఆధ్యాత్మిక శోభ సాంప్రదాయం ప్రకారం దైవిక ఆభరణాలు ప్రత్యేక వస్త్రాలతో అలంకరించారు ఈ ఆభరణాలను లక్నోలోని శ్రీ అంకుల్ ఆనంద్ సంస్థకు చెందిన హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలరీస్ తయారు చేసిందని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది ఇక ఆధ్యాత్మిక రామాయణం వాల్మీకి రామాయణం మానస్ అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని రూపొందించినట్టు వెల్లడించింది ఇక పసుపు దోతి ఎరుపు రంగు పతాక అంగవస్త్రంతో లల్లాను అలంకరించారు ఈ అంగవస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జెరి దారాలతో తయారు చేసించారు ఈ దుస్తులపై శంఖం పద్మం చక్రం మయూరు వంటి వైష్ణవ చిహ్నాలు ముద్రించి ఉన్నాయి ఈ వస్త్రాలను అయోధ్యాధామ్ లోని పనిచేసిన ఢిల్లీ టెక్స్టైల్ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి రూపొందించారు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ షూటింగ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ నిన్న అయోధ్య వేడుకకు కూడా వెళ్లలేకపోయారు అయితే షూటింగ్ లో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు ఆయన మోకాలు భుజానికి తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ట్రైసెప్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ పక్కన ఆయన భార్య సినీ నటి కరీనా కపూర్ ఉన్నారు గాయం కారణంగా సైఫ్ కొన్ని రోజుల పాటు దేవరా షూటింగ్ కి దూరమయ్యే అవకాశం ఉంది ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది అయితే షెడ్యూల్ ప్రకారం తొలిపాట్ ఏప్రిల్ ఐదున విడుదల కావలసి ఉంది ఇక మరోవైపు గాయంపై సైఫ్ స్పందిస్తూ మన వృత్తిలో భాగమే ఈ గాయాలు ఆపరేషన్ అని చెప్పుకొచ్చారు ఇక నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది ఈ నేపథ్యంలో మరిన్ని ఓటీటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి అలాంటి సినిమాల జాబితాలో తాజాగా భక్షక్ చేరిపోయింది భూమి పడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది హీరో షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమైంది ఇక నిర్మాణ వ్యవహారాలను గౌరీఖాన్ చూసుకున్న ఈ సినిమాకి పులకిత్ దర్శకత్వం వహించాడు ఇక భూమి పడ్నేకర్ తో పాటు సంజయ్ మిశ్రా ఆదిత్య శ్రీవత్సవా నటించారు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది ఇక నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమాలో భూమి పడ్నేకర్ నిజాయితీగా వ్యవహరించే జర్నలిస్టు వైశాలి పాత్రలో కనిపించనుందంట ఇక బాలికలపై మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రశ్నించడానికి వైశాలి ముందుకు వస్తుంది ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనేదే కథ ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది లోక్సభ ఎన్నికల తర్వాత ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక నల్గొండ కలెక్టరేట్ లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు ఇక యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్ లో కరెంటు కొనుగోలు అవినీతి బయటపడుతుందన్న అక్కస్తోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే వీరిద్దరు చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి అయితే వీరి మధ్య రిలేషన్షిప్ పై ఎవరు ఇంతవరకు బహిరంగంగా స్పందించింది లేదు ఇక ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం వీరి డేటింగ్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చున్నట్టయింది ముంబైలో గిల్ చెల్లలు షాహ్నిల్ గిల్ తో కలిసి సారా టెండూల్కర్ కెమెరాల కంటికి చిక్కారు ఇక ఒకే కారులో ఇద్దరు ఉండగా కొందరు వీడియోలు తీశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఇటీవల ఇండియాలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత ఆడిన అన్ని మ్యాచ్లకు సారా టెండూల్కర్ హాజరైంది ఇక గిల్ సెంచరీ కొట్టిన ప్రతిసారి చప్పట్లు కొడుతూ సందడి చేసింది ఇక గిల్ ప్రేమలో సారా ఉంది కాబట్టే ఆమె అంత సంతోషానికి గురవుతుందని ఎంతో మంది వ్యాఖ్యానించారు ఇప్పుడు గిల్ సోదరితో ఆమె కనిపించడంతో ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు ఇక పార్టీ పరిస్థితిపై ఇచ్చాపురంలో నేతలతో సమీక్షిస్తారు ఆ తర్వాత పార్వతీపురం చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షిస్తారు అనంతరం విజయనగరం చేరుకొని సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు జిల్లాలపై సమీక్ష నిర్వహిస్తారు ఇక విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకపల్లి జిల్లాలు ఎల్లుండి ఇరవై ఐదున కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను ఇక ఇరవై ఆరున తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు ఇరవై ఏడున గుంటూరు పల్నాడు ఇరవై ఎనిమిదిన బాపట్ల ప్రకాశం నెల్లూరు ఇరవై తొమ్మిదిన తిరుపతి చిత్తూరు అన్నమయ్య ముప్పైన శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు ముప్పై ఒకటిన నంద్యాల వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది ఇక స్వామివారికి ప్రధాని మోదీ తొలి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల అధిరత మహారాజులంతా కలిసి తరలి వెళ్లారు ఇక ఏడు వేలకు పైగా వివిఐపీలు హాజరయ్యారు ఇక ఆలయ ప్రాంగణం సినీ సెలబ్రిటీలతో కలకలలాడింది టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందినప్పటికీ ఆయన అయోధ్యకు వెళ్లలేదు దీంతో ఆయన ఎందుకు వెళ్లలేదనే చర్చ జరుగుతుంది అయితే దేవరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే ఆయన అయోధ్యకు వెళ్ళలేదని చెప్తున్నారు షూటింగ్ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిపోవడంతో ఇక షెడ్యూల్ ని బ్రేక్ చేస్తే తోటి పాటు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే అయోధ్యకు అంటున్నారు అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ కు విరాళ పర్వం కొనసాగుతుంది సోమవారం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం రెండు పాయింట్ యాభై ఒక్క కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది రామ జన్మభూమి ట్రస్ట్ కు ఈ పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది ఇక ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు రెండు పాయింట్ యాభై ఒక్క కోట్లను విరాళంగా అందించారు ఇక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు కాగా సోమవారం జరిగిన ప్రాణ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ భార్య నీత అంబానీ కుమారులు ఆకాష్ అనంత్ ఇక కోడళ్లు శ్లోక మెహతాతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్ కుమార్తె ఈషా అల్లుడు ఆనంద్ పిరమల్ తదితరులు పాల్గొన్నారు ఇక అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన ప్రముఖ వ్యక్తుల్లో వీరు కూడా ఉన్నారు ఇక రాముడు విచ్చేస్తున్నాడని దేశం మొత్తం రామ్ దీపావళిని జరుపుకుంటుందని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖేష్ అంబానీ అన్నారు జనవరి ఇరవై రెండున దేశం మొత్తానికి రామ్ దీపావళి వ్యాఖ్యానించారు ఇక ఇది చారిత్రాత్మక రోజు అని నీతా అంబానీ కూడా అన్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది ఇల్లీనాయ్ రాష్ట్రంలోని షికాగోలోని రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు ఇక కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు ఇక ఇక కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు నగరంలోని వెస్ట్ ఉన్న ఈ కాల్పుల ఘటన జరిగిందని నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించారని ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని వివరించారు ఇక రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారని జోలియట్ పోలీస్ చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించారు ఇక నిందితుడు నాన్స్ ఇరవై మూడు ఏళ్లు ఉండగా కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తున్నాడని తెలిపారు ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కార్లో పరారైనట్టు భావిస్తున్నామని అతడి వద్ద ఆయుధం ఉందని అతన్ని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది ఇక నాన్స్ కి సంబంధించిన సమాచారం అతడి జాడకు సంబంధించి ఏవైనా వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వనికిపోతుంది ఇక గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి ఇక ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే ఎనిమిది వందల ఐదు తుపాకీ కాల్పుల మరణాలు నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్